కడుపు పని నవ్వించడం నవ్విస్తాడా, ఎంటర్టైన్ చేస్తాడా, లేకపోతే ఆ అవాక ఇలాగా చేస్తాడా, ఏం చేస్తాడో తెలియదు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the power king and we call him Gabbar Singh. Hey, dance cheyra, nee pani baagundi kaabatti nu edan cheptav. Normal entry ki dance cheyaniki emaindra anna, nu 100 cheptav anna, nee pani baagundi kaabatti 100 cheptav antunna. ఆయన పొద్దున్న లేస్తాడు, హ్యాపీగా వస్తాడు, కొత్త టీషర్ట్ కొత్త ప్యాంట్ వేసుకుని టిక్ టాక్ గా రెడీ అయ్యొచ్చి, టిక్ టాక్ నాలుగు చేసి వచ్చి కూర్చుంటాడు హ్యాపీగా. ఒక డాన్స్ అడిగిన దానికి నువ్వు డీ వర్క్ వెళ్ళి ఎందుకు అంత, నువ్వే చేయగలుగుతావు కంటెంట్, మేము కూడా చేస్తాం. మీ పని కాదన్న, మీ పక్కన వరిసింది చూడు, ఆ పని ఇంకా బాగుంది. నువ్వు యాంకరింగ్ చేసి నాలుగు మాటలు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నావు, అవి ఏం చేయకుండా డబ్బులు సంపాదిస్తున్నావు. ఈ మధ్య కొత్త కాస్ట్యూమ్ అని కూడా పెట్టుకుంది, మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, అసిస్టెంట్, మీ ఇద్దరు అసిస్టెంట్లు హ్యాపీగా మీతో పాటు వస్తారు, మీతో పాటు వెళ్తారు. మేమన్న డైరెక్షన్ టీంతో కూర్చుంది, వాళ్ళు డైరెక్షన్ టీంతో కూర్చుంది. వీళ్ళందరు కాదు, ఏరా దుర్గా ఇట్రా. ఇప్పుడు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఏం చేస్తారా? బుకింగ్ చేసుకుంటా. పాలేరికి పోతున్నావు, ఏం చేస్తారా? పెబికిక్ పెట్టి అత్తకు పెడతా. ఈడు మాట్లాడేది ఈడికి అర్థం కాదు, ఈడు మాట్లాడేది ఈడికి అర్థం కాదు, వీళ్ళిద్దరిది ఎడిటర్కి అర్థం కాదు. ఇవన్నీ బేలవని నాకు తెలుసు, ఇవన్నీ బేలవని. చేస్తే మేమే వెయ్యాలి. ఒరే డానియల్, ఇమాన్యుయల్, అబ్బాస్ హౌస్ కు హౌస్ మేట్ ఓటింగ్ ఎలా వేయాలి అని అంటే ఓటర్ ఐడి ఉండాలన్న పక్కా అనే టైప్. ఈ పని మాత్రం ఏం తక్కువైంది, డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్తావు, ఇలా వచ్చి సార్ అలా వచ్చి సార్ అని ఏదో మాయ మాటలు చెబుతావు. ఏడకొచ్చి చేసేదేం లేదు, ఇదిగో ఉంగరం బైక్ వస్తుంది అంటావు, థమ్స్ అప్ పిండుతావు, అయిపోయింది అంటావు. ఏ పని బాగుందిరా, మేము ఎన్నో రోజుల నుంచి యాంకరింగ్ ఆ కంటెంట్ ఇక్కడ 10 బుడగలు ఎత్తావు, వాళ్ళతో వాళ్ళని పిలుస్తావు, పట్టు పట్టు అంటే అయిపోయింది అంటావు. మన పని కాదు, కెమెరా మెన్ల పని బాగుంది, కూర్చుండి హ్యాపీగా పని చేసుకోవచ్చు. వాళ్ళు కూర్చున్న గారికి టిఫిన్ వస్తుంది, టీ వస్తుంది, స్నాక్స్ వస్తుంది, అన్ని మానేసి ఒక అర్ధ గంట ఒకటే చోట కూర్చొని ఒక పని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ చూపు ఎక్కడ పోకుండా, కాన్సన్ట్రేషన్ ఎక్కడ పోకుండా చెయ్యి, నరాలు ఇట్లా గుంజితే లోపడి నుంచి. సరే వాళ్ళ పని పక్కన పెట్టు, స్టూడెంట్స్ పని బాగుంది. ఏం పని, కాలేజీకి బస్సులు ఎలా పోవాలి, ఈడి కార్లలో వస్తారు, టీ తాగుతారు, టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ తింటారు, మన అందరినీ చూసుకుంటా, హ్యాపీగా నవ్వుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా. మనని చూడడం వాళ్ళ హ్యాపీనెస్ కాదురా, మనం వాళ్ళని చూసుకుంటూ మనం వాళ్ళని నవ్వుతాం, అదిరా మన హ్యాపీనెస్ రాదు. మీ పని బాగుంది, లోపల నుంచి ఆ కట్, ఆ టేక్, ఆ ఓకే, ఆ రెడీ, ఆ రైట్ అని చెప్పి డబ్బులు సంపాదించుకుంటాం. మీ పని బాగుంది, లోపల నుంచి కూర్చోండి. ఏసీలో కూర్చోండి ఇంకా మంచిగా. మేనేజర్ల పని బాగుంది, ఫోన్లు చేసి పిలిస్తే చాలు డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఆడియన్స్ పని బాగుంది, టీవీ ముందు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ పని బాగుంది. నా పని బాగలేదు అన్న, అందరి పని బాగుంది. బయటకు వెళ్తే నన్ను ఆర్టిస్టా సైంటిస్ట్ అని తిడుతున్నారన్న. వీళ్ళందరూ బయటకు వెళ్ళగానే జనాలందరూ అన్న ఏం చేసావన్న అంటారు, నేను బయటకు వెళ్ళగానే అన్న ఎలా చేసినావన్నా, ఇది ఎట్లా చేసినావు, ఈ ప్రయోగం ఎట్లా ఇట్లా ఏదో కలిపినావు, ఎట్లా చేసినావన్నా. కలక ఏడబెట్టుకోవడం తెలియక హెల్మెట్లు పెట్టుకొని తిరుగుతున్నా బయట. ఇదన్న కంటెంట్, యాక్చువల్లీ మన పని మనకు నచ్చదు, అందరి పని మనకు నచ్చుద్ది. అందరికంటే మా సీన్ పని బాగుంది, ఒక పాయింట్ పట్టుకుంటాడు, నాలుగు లైన్లు వస్తాడు, అది చెప్తాడు. మా ఎడిటర్ కి ఏడకడ్జంలో తెలియక మొత్తం ఉన్నది ఉన్నట్టు పెట్టేస్తాడు, ఎగ్జాక్ట్లీ 5 నిమిషాలు కంటెంట్ ఇస్తాడబ్బా. కత్తురు పని ఎక్కువ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సీను.